హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ శాంతి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో వీడియోని కంటిన్యూ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి అండ్ నా వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ సీయింగ్ మిషన్ ఆటోమేటిక్ అన్నమాట. సో కంప్లీట్గా రివ్యూ అండ్ ఎలా యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అండ్ వీడియో చాలా లెంత్గా ఉండడం వల్ల టూ పార్ట్స్ లాగా పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే పార్ట్ వన్ చూడండి అండ్ నెక్స్ట్ పార్ట్ టూ అయితే నేను పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. సో ఈ వీడియోని చూడడం ద్వారా మనం సీయింగ్ మిషన్ ఎలా యూస్ చేయాలి అనేది కంప్లీట్గా మీకు తెలిసిపోతుంది అన్నమాట. సో అన్బాక్సింగ్ కూడా నేను చేశాను, ఆ వీడియో కూడా మిస్ అయితే చూడండి. అండ్ ఇప్పుడైతే మనం ఈ మిషన్ వచ్చేసి ఉషా కంపెనీ వాళ్ళది, అలో డిఎల్ఎక్స్ జెనోమ్ మిషన్ అనమాట. సో ఇదైతే మనకు ఎక్స్టెన్షన్ టేబుల్ అనమాట. సో మీకు కావాలి అనుకుంటే సపరేట్గా పర్చేస్ చేయాలి, మిషన్తో అయితే రాదు. సో అక్కడ అవైలబుల్ ఉంటుంది, మనకు కావాలి అనుకుంటే సపరేట్గా తీసుకోవచ్చు. సో కంప్లీట్గా రివ్యూ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను అండ్ ఎలా యూజ్ చేయాలి పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ షేర్ చేస్తాను, చూడండి. ఫ్లాట్ ఉంటుందండి. ఓకే, ఇక్కడ వచ్చేసి అండి రైట్ సైడ్ లో సేమ్ అలానే ఉంటుంది. కన్నా కటన్ తీస్తే కొంచెం అర్థమవుతుంది. ఓకేనా మేడం? ఓకే, ఇది ఇలా కనెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి అండి పవర్ పాయింట్ కలుపుతుంది. ఓకే, అది పెట్టవా? పెట్టేసి ఆన్ చేసి అక్కడ ఆన్ చేశారండి. ఇక్కడ పైకి ఆన్ అండి, కిందికి ఆఫ్ అండి. ఓకే, ఆన్ చేయగానే కంటిన్యూటీ లైట్ ఆన్ అవుతుంది. ఓకే, ఓకేనా? లైట్ ఎప్పుడు ఉంటుందా? కంపల్సరీ లైట్ ఆన్లోనే ఉంటుంది. కంటిన్యూ వచ్చేసేయండి, 15 అవర్స్ యూజ్ చేస్తే 1 యూనిట్ అవుతుంది కరెంట్ కమ్యూనికేషన్, చాలా తక్కువ ఉంటుంది. అందుకే లైట్ ఇచ్చాడు. ఇంతకుముందు నార్మల్లో ఏమి ఇచ్చాడంటే ఎల్ఈడి బల్బ్ ఇచ్చాడు, 15 వాట్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఎల్ఈడి ఇచ్చేసాడు డైరెక్ట్. ఓకేనా? ఇది వచ్చేసేయండి స్పూల్ పిన్స్ అండి. దారం పెట్టడానికి ఇలా పైకి లిఫ్ట్ చేసుకోవచ్చు అండి. ఓకేనండి? టూ పిన్స్లలో ఏదైనా 1 పిన్ యూజ్ అవుతుంది. 2 పిన్ ఎందుకు ఇచ్చాడంటే మీరు మిషన్ తీసుకుంది ఫ్యాషన్ డిజైనర్ మిషన్. ఫ్యాషన్ డిజైనర్ మిషన్లో వచ్చేసేయండి 2 నీడిల్ అటాచ్మెంట్లు కూడా చేసుకోవచ్చు. అంటే ఇది సింగిల్ నీడిల్ అండి, ఇలాంటిదే డబుల్ నీడిల్ ఆప్షన్ దొరుకుతుంది. ఆ నీడిల్ పర్చేజ్ చేసేసుకుని దీనికి యూజ్ చేయొచ్చు. డబుల్ నీడిల్ పెట్టినప్పుడు 2 థ్రెడ్స్ పెట్టడం ఉంటుంది కాబట్టి మీకు 2 పిన్స్ ఇచ్చారు. ఇప్పుడు థ్రెడ్ ఇలా పెట్టానండి, బాబిన్లో థ్రెడ్ ఫిల్ చేయడానికి జస్ట్ ఇది థ్రెడ్ హోల్డర్ మేడం. ఓకే, తర్వాత వచ్చేసాయండి దీంట్లో ఎక్సెసరీస్ కిట్లో వచ్చేసాయండి ట్రాన్స్పరెంట్ బాబిన్స్ ఇచ్చాడండి. ఓకే, ఓకేనండి? మీరు బాబిన్స్లో కావాలనుకుంటే ఇక్కడ హోల్లో పెట్టి కూడా పెట్టుకోవచ్చు అండి, లేదా డైరెక్ట్ ఒక 5 టైమ్స్ ఇలా రోప్ చేయండి, తర్వాత బాబిన్ ఇక్కడ పెట్టండి. లేదా మీరు ప్యాకింగ్ ఓపెన్ చేశారు కాబట్టి ఇది రైట్ సైడ్కి ఉంటుంది, ఆల్వేస్ లెఫ్ట్కే ఉండాలండి. ఓకే, అంటే బాబిన్ పెట్టాకనే ఇది రైట్ సైడ్కి జరపండి. ఓకే, తర్వాత ఇక్కడ ఎక్సలేటర్ ప్రెస్ చేస్తున్నానండి లెగ్ దగ్గర. ఎక్సలేటర్ ప్రెస్ చేస్తే థ్రెడ్ ఫిల్ అవుతూ ఉంటుంది, నెడిల్ కూడా కదులుతూ ఉంటుంది. బాబిన్లో థ్రెడ్ ఫిల్ చేసేటప్పుడు నెడిల్ కదలకుండా ఉండడానికి ఇక్కడ హ్యాండ్ వీల్ ఇచ్చారండి. మన పాత మిషన్లో బిగ్ సైజ్ ఉంటుంది, ఇక్కడ స్మాల్ ఇచ్చాడు. ఇది బయటికి లాగండి. ఇప్పుడు నీడిల్ స్టాప్ అవుతుంది, ఓన్లీ ఫర్ బాబిన్ వైండ్ అవుతుంది. ఓన్లీ బాబిన్ కోసం ఇది. మీరు ఫాస్ట్గా రన్ చేస్తే ఇది కింద పడుతుంది ఏమని డౌట్ ఉంటే ఇలా హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. బాబిన్ థ్రెడ్ ఎంత ఫిల్ చేయాలనుకుంటే అంత ఫిల్ చేసేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. తర్వాత బాబిన్ తీయడానికి ఇది లెఫ్ట్ జరపండి, బాబిన్ తీయండి. తీయడానికి లెఫ్ట్కి అండి. తర్వాత ఈ థ్రెడ్ కట్ చేయడానికి వచ్చేసేయండి, ఇక్కడ థ్రెడ్ కట్టర్ ఇచ్చాడండి, లేకపోతే స్మాల్ సీజర్ కూడా యూజ్ చేయొచ్చు అండి. థ్రెడ్ కట్టర్ అన్నప్పుడు జస్ట్ థ్రెడ్ ఇలా పట్టుకొని జస్ట్ ఇలా అంటే కట్ అయిపోతుందండి. ఓకే, ఈ బాబిన్ వచ్చేసాయండి, ఫ్రంట్ కవర్ ఓపెన్ చేస్తే బాబిన్ కేసు కనపడుతుంది. ఈ బాబిన్ కేసు ఇలా ఓపెన్ చేసేసి బాబిన్ కేసు తీయండి. దీంట్లో కూడా 1 బాబిన్ ఇచ్చారు. ఓకేనా?
ఇది వచ్చేసేయండి బోబిన్ ఇలా పెడుతున్నామండి. ఇక్కడ స్మాల్ గ్రూ ఉంటుంది, ఈ గ్రూలోకి దారం తీసేసుకోండి. ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఫిక్స్ అవుతుంది, ఈ స్మాల్ పిన్ ఈ హోల్లో ఫిక్స్ అవుతుంది. తర్వాత ఈ థ్రెడ్ క్లోజ్ చేసేసుకోండి. మనకి క్లాత్ పట్టుకోవడానికి సపోర్ట్ కావాలి కాబట్టి కవర్ పెట్టుకోవచ్చండి. యాక్చువల్లీ కవర్ ఎందుకు ఇచ్చాడంటే ఇది వచ్చేసండి ఫ్రీ ఆర్మ్ సర్కులర్ స్టిచ్ ఎక్కడైతే రౌండ్గా తిప్పుతో కుట్టాలనుకుంటే దీంట్లో దూరం చేసి తిప్పుతో కుట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ కానీ చేతుల దగ్గర కానీ లేకపోతే ఇక్కడ పాయింట్కి రౌండ్గా తిప్పుతో కుట్టాలనుకోండి దీంట్లో దూరం చేసి ఇలా తిప్పుతో కుట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసింది ఎక్స్టెన్షన్ కవర్ పెట్టండి. ఈ ఫుట్ లిఫ్ట్ చేయడానికి మనకు పాత మిషన్లో ఇక్కడ వెనకాల ఉంటుండండి, ఇక్కడ రైట్ సైడ్లో బ్లాక్ లిఫ్ట్ అది చూడండి. ఓకేనా మేడం? ఇది లా అప్ అండి. అంటే ఈ మిషన్లో ఒకటి వేరే వేరే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ఎప్పుడు కానివ్వండి పైనుండి థ్రెడ్ పెడతాం కదా, పెట్టేటప్పుడే ఫుట్ పైకే లిఫ్ట్ చేసి ఉండాలండి, ఇలా క్రిందికి ఉన్నప్పుడు పెట్టకూడదు. ఒకవేళ మీరు పింక్ కలర్ తీసేసి వేరే కలర్ మార్చాలనుకున్నా కూడా ఇది పైకే ఉండాలి ఇలా. ఓకేనండి. ఒకవేళ క్రిందికి ఉన్నప్పుడు మార్చడం కానీ లేదా క్రిందికి ఉన్నప్పుడు పెట్టడం వల్ల కానీ అలా చేశారనుకోండి రెండు డిఫెక్ట్స్ వస్తాయి. ఒకటి వచ్చేసండి క్లాత్ వెనకాల లూప్స్ రావడం, లూజ్గా కూస కుట్టు అంటారు కదా అలా పడడం. తర్వాత వచ్చేసండి ఎండింగ్ థ్రెడ్ స్ట్రక్ అయిపోయి దీంట్లో లూజ్ అవ్వడం. ఓకేనండి. ఇప్పుడు థ్రెడ్ పెట్టే విధానం ఇక్కడ యారో మార్క్స్ ఇచ్చాడండి, ఇది ఫస్ట్ అండి. తర్వాత స్ట్రేట్ క్రిందికి వచ్చామండి, ఇక్కడి నుండి యూ టర్న్ తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ థర్డ్లో యూ టర్న్ ఇచ్చాడండి, అక్కడ ఏం కనపడదండి ఎందుకంటే నిడిల్ అప్ అండ్ డౌన్ అవ్వేటప్పుడు ఇక్కడ ఒక పార్ట్ అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉంటుంది, అది పైకి రావడానికి ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న వీలును ఫ్రంట్కు మన వైపు తిప్పుకుంటే ఇక్కడ ఒక పార్ట్ పైకి వస్తుంది. ఇందులో యూజ్ చేయమన్నాడు. ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు అండి, లేదా డైరెక్ట్ హోల్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? తర్వాత స్ట్రైట్ అండి. స్ట్రైట్ వచ్చేసాక ఇక్కడ ఒక స్మాల్ హుక్ ఇచ్చాడండి, ఈ హుక్లో పెట్టేసేయండి. ఇక్కడ వినపడుతుంది కదా, ఈ హుక్లో పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ రైట్ ఆర్ లెఫ్ట్ కూడా ఇచ్చాడండి, రైట్ ఆర్ లెఫ్ట్లో మీరు లెఫ్ట్లోనే పెట్టుకోవచ్చు రైట్లోనే పెట్టుకోవచ్చు అండి, అందులో పెట్టకుండా కూడా యూజ్ అవుతుంది. ఓకేనా మేడం? ఇచ్చాడు కాబట్టి పెట్టేసుకోండి బ్యాక్ టు ఫ్రంట్. మీరు తీసుకున్న మిషన్లో మాత్రం టూ ప్రొసీజర్స్ ఇచ్చాడు. చూసి రంధ్రంలో దారం పెట్టాలంటే మనం పాత మిషన్లో ఇలా సైడ్ నుండి పెట్టేవాళ్ళము, పీకో మిషన్లో స్ట్రేట్గా ఉంటుంది. ఓకేనా మేడం? మీరు థ్రెడ్ పెట్టాలనుకుంటే డైరెక్ట్ ఇలా హోల్లో పెట్టుకోవచ్చు అండి, లేదు ఈ అల్లో డీలక్స్లో వచ్చేసేయండి ఆటో థ్రెడర్ కూడా ఇచ్చాడు, ఆటోమేటిక్గా థ్రెడ్డింగ్ తీసుకునే విధానం. ఆటో థ్రెడ్డింగ్ తీసుకునే విధానం ఉపయోగించాలంటే 110% నీడిల్ కంప్లీట్ పైకే ఉండాలండి. ఇప్పుడు ఇది మీరు నార్మల్ మిషన్కి కంపేర్ చేస్తే నీడిల్ వచ్చేసేయండి మధ్యలో ఉంది. ఓకేనా మేడం? ఇప్పుడు ఆ నీడిల్ పైకి వెళ్ళడానికి వీలను బ్యాక్ సైడ్ తిప్పుతూ చూడండి వెళ్తుంది. ఓకేనా? ఎంత అప్పు వెళ్తుందో అంత అప్పులో పెట్టేసాక దీన్నే ఆటో థ్రెడర్ అంటారు మేడం. ఇది ఆటో థ్రెడర్ అండి. ఈ ఆటో థ్రెడర్ థర్డ్ ఫింగర్తో ఇలా డ్రాప్ చేయండి. ఓకేనా మేడం? కంప్లీట్ క్రిందికి డ్రాప్ చేయండి. ఈ వేల్ని బ్యాక్ పుష్ చేస్తే ఇక్కడ నిడిల్కి లాక్ అవుతుంది. నిడిల్కి ఆపోజిట్లో ఎల్ టైప్లో ఇలా థ్రెడ్ పట్టుకోండి ఫ్రంట్లో. ఓకేనా మేడం? ఇప్పుడు ఫ్రంట్లో పట్టుకున్నాక ఆటో థ్రెడ్ అండి, జస్ట్ ఇలా క్లిక్ చేసినాక ఆ థ్రెడ్ను వదిలిపెట్టండి. పట్టుకున్న థ్రెడ్ను వదిలిపెడితే నీడిల్లోకి వెళ్ళిపోతుంది. ఆ వెనకాల వచ్చిన థ్రెడ్ని లాగేయండి. ఇప్పుడు బాబిన్లో ఉన్న థ్రెడ్ పైకి రావడానికి నీడిల్ థ్రెడ్ పట్టుకొని ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న వీలుని ఫ్రంట్కు రొటేట్ చేస్తే నీడిల్ క్రిందికి వెళ్ళి బాబిన్లో థ్రెడ్ మీకు పైకి తీసుకొస్తుంది. ఈ టూ థ్రెడ్స్ వచ్చేసండి ఫ్రంట్ బ్యాక్. ఓకేనా మేడం? ఇప్పుడు మీకు వచ్చేసేయండి మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ అండి. ఇది ఓన్లీ ఫర్ థ్రెడ్ అడ్జస్ట్మెంట్స్ అండి. అంటే ఈ మిషన్లో వచ్చేసండి అంటే సిల్క్ థ్రెడ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఓన్లీ ఫర్ ఎంబ్రాయిడరీ. ఆ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ యూజ్ చేసేయండి, డిగ్రీస్ చేయండి.
అంటే కంప్లీట్ జీరోలో ఉంది. సిల్క్ థ్రెడ్ పెట్టినప్పుడు, సిల్క్ థ్రెడ్ పెట్టినప్పుడు జీరోలో పెంచుకోవాలి. ఈ కాటన్, ఈ బాక్స్లో ఇచ్చినవన్నీ కాటన్ అండ్ పాలిస్టర్ మిక్స్ అండి. ఈ కాటన్ అండ్ పాలిస్టర్ థ్రెడ్స్ యూజ్ చేయాలనుకున్నప్పుడు నెంబర్ 3లో పెట్టుకుంటే చాలండి. అంటే యాక్చువల్లీ దీని గురించి చెప్పాలంటే ఇక్కడ ఎంత లావు థ్రెడ్ ఉంటుందో అంత నెంబర్ ఇంక్రీజ్ అండి, ఎంత స్మూత్ థ్రెడ్ ఉంటే అంత డిక్రీజ్. ఓకేనండి. ఒకవేళ మీరు కైట్స్ ఎగిరేసే థ్రెడ్ ఇక్కడ పెట్టారనుకోండి, నిడిల్లోకి వెళ్తే కుట్టగలుగుతాం, లేకపోతే లేదు కదా. దీంట్లో నిడిల్ సైజెస్ వచ్చేసండి 11 నెంబర్ యూజ్ అవుతుంది, 14 యూజ్ అవుతుంది, 16 యూజ్ అవుతుంది. ఇప్పుడున్న నెంబర్, ఇప్పుడున్న నెంబర్ ప్రజెంట్లోకి వచ్చేసండి 14. ఓకేనా మేడం. 14కి 16కి డిఫరెన్స్ ఏంటిదంటే 14 నెంబర్ నీడిల్ కొద్దిగా చిన్నగా ఉంటుంది, 16 నెంబర్ నీడిల్ కొద్దిగా లావుగా ఉంటుంది. 99% లేడీస్ క్లాత్ స్మూత్గా ఉంటుంది కాబట్టి ఎక్కడైతే క్లాత్ లోపల నీడిల్ పడుతుందో అక్కడ హోల్ కనపడకుండా ఉండడానికి 14 ఇచ్చాడు. ఓకేనా మేడం. తర్వాత వచ్చేసేయండి ఇది సెలెక్టర్ అండి. ఇక్కడ సెలెక్టర్ వచ్చి వాట్స్ ఇచ్చాడండి, ఇక్కడ లెంత్ ఇచ్చాడు, లెంత్ వాట్స్ ఇచ్చాడు. సెలెక్టర్ వచ్చేసేయండి 3 బాక్సెస్ పెట్టాడండి. ఇది బాక్సెస్ వచ్చేసేయండి ఓన్లీ ఫర్ బటన్ హోల్ స్టిచ్ అండి, అంటే షర్ట్కి కాజా వేయడానికి. తర్వాత ఇక్కడ 7 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ABCDEFG. ఇందులో ఏమేమి స్టిచ్చెస్ వస్తాయో మనకి తెలియదు కాబట్టి కంపెనీ వాడు ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇందులో ఏ స్టిచ్ కావాలనుకుంటే ఈ డాట్కి ఆల్ఫాబెట్ సెట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో లెంత్ అండి, సైజెస్, స్టిచ్చెస్ సైజెస్, అంటే స్టిచ్కి స్టిచ్ మధ్యలో గ్యాప్ అండి. అంటే 1లో పెడితే చాలా స్మాల్ స్టిచ్ అండి, 2లో పెడితే రెగ్యులర్ స్టిచ్ అండి, 3లో పెడితే ఇంకా లాంగ్ స్టిచ్ అండి, 4లో పెడితే ఇంకా లాంగ్. అంటే ఈ 3-4 అనేది వచ్చేసి అండి లాంగ్ స్టిచ్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఎనీ థిక్ మెటీరియల్స్. ఓకేనా, రెగ్యులర్గా బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ కుట్టడానికి 2-2.5 చాలండి. కొందరు ఏం చేస్తున్నారంటే 3 కూడా పెడుతున్నారు, అది మీ చాయిస్ అండి. రెగ్యులర్గా అయితే 2-2.5 చాలు. ఇప్పుడు నేను వచ్చేసాను ఇక్కడ సెలెక్టర్ ఏలో పెట్టానండి, లెంత్ వచ్చేసేయండి 2లో పెట్టానండి. ఇప్పుడు స్టిచ్ చేయడానికి మనం యూజ్ అవుతున్నాం క్లాత్ ఇవ్వండి. మనం క్లాత్ ఇలా పట్టుకుందాం, ఇలా పట్టుకుందాం. ఎనీ పీకో మిషన్లో కంపల్సరీ స్టార్టింగ్లో ఈ 2 థ్రెడ్స్ పట్టుకొని ఒకసారి చేతితో రొటేట్ చేసి అప్పుడు మిషన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు డైరెక్ట్ ఎక్సలేటర్ పెట్ చేస్తే నీడిల్ మాత్రం మూమెంట్ ఉండదు, ఎందుకంటే మనం బాబిన్లో థ్రెడ్ ఫిల్ చేసేటప్పుడు నీడిల్ కదలకుండా ఉండడానికి ఇక్కడ రైట్ సైడ్ ఉన్న వీలను బయటికి ఫిల్ చేశాం కదా, మళ్ళీ అది క్లోజ్ చేయాలి. ఓకే, వెంటనే క్లోజ్ చేస్తే మర్చిపోకుండా ఉంటాం. క్లోజ్ చేసుకోవచ్చు అండి. అనే క్లోజ్ ఎందుకు చేయలేదు అని అంటే మీరు ఈ థ్రెడ్ ప్రాపర్లీగా పెట్టేటప్పుడు సడన్ పక్కన బాబు ఉండి ఎక్సలేటర్ ప్రెస్ చేశారనుకోండి, దానివల్ల కాబట్టి నేను సేఫ్ సైడ్కి అది బయటికి పెట్టాను. ఓకే, ఇది వచ్చేసేయండి ఓన్లీ ఫర్ స్ట్రేట్ స్టిచ్ అండి. ఒకవేళ కొద్దిగా దూరంగా కావాలనుకుంటే 2.5లో కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ చివరిన ఎండింగ్లో లాక్ చేస్తామండి. మనం పాత మిషన్లో వచ్చేసండి ఫుట్ క్లిప్ చేస్తాం, క్లాత్ వెనక ముందుకు చేస్తాం, ఇది రివర్స్ అండి. ఈ రివర్స్ యూజ్ అయ్యేది ఫర్ ఓన్లీ ఫర్ 1-2 ఇంచ్ జస్ట్. ఇది కిందకి నొక్కి పట్టుకోండి, ఆటోమేటిక్గా క్లాత్ రివర్స్. హలో చెప్పే, వదిలి పెడితే ఫార్వర్డ్ వస్తున్నారా? వచ్చినా సరే సరే వస్తుంది. ఇప్పుడు 4లో పెడుతున్నా, 4లో వచ్చేసండి ఇంకా లాంగ్ స్టిచ్ పడుతుంది. వచ్చేసండి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ కుట్టేటప్పుడు లైనింగ్ వేసి ఆల్టర్నేట్ స్టిచ్ లాగా యూజ్ చేస్తా, కుట్టు కొడుపు అంటే ఫస్ట్ క్లాత్ మిస్ అవ్వకుండా ఉండడానికి. కానీ మీరేం చేస్తున్నారంటే ఆ లైనింగ్ వేసి కుట్టేటప్పుడే యూజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ లాంగ్ స్టిచ్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఎనీ థిక్ మెటీరియల్, అంటే డోర్ కర్టన్స్ కావచ్చు,
కర్కి టవల్స్ కావచ్చు, బ్లాంకెట్స్ బ్లాంకెట్స్ కావచ్చు, అలాంటివి కుట్టాలనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ ఫోర్లో ఉండాలండి. నేనేం చేస్తానంటే స్మూత్ క్లాత్ పైన ఫోర్ పెడితే లాంగ్ పడుతుంది, రేపు లో క్లాత్ కూడా కుడితే దూరంగా పడుతుందేమో అని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 2-2.5 పెట్టేస్తారు. అప్పుడు క్లాత్ అనేది మూమెంట్ ఉండదు, వెనకాల క్లాత్ పట్టుకొని లాగుతారు. అలా లాగడం వల్లనే నిడిల్ క్రాస్ అవుతుంది, నిడిల్ బ్రేక్ అవుతుంది. ఏ మిషన్లో కానివ్వండి, లెంత్ ఆప్షన్ ఉంది కానీ యూస్ చేయరు. ఇప్పుడు ఇక్కడ మనం కుడుతున్నాం, ఇలా పట్టీలు పెడతారు, ఇలా పట్టీలు వచ్చినప్పుడు కూడా ఒక హాఫ్ పెంచుకోవచ్చు. మమ్మీ కుట్టింది, మమ్మీ కుట్టింది అని మీరు కుడుతున్నారు, మీరు కుడుతున్నారు అని డాక్టర్ కుడుతున్నారు. ఓకేనా మేడం? ఓకే. ఇప్పుడు నేను 2లో పెట్టి కుడుతున్నాను. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి అండి, ఏబి ఈజ్ అ నార్మల్ స్టిచ్ అండి. ఓకే. అని ఏలో ఏమవుతుందంటే నీడిల్ స్ట్రేట్గా పడుతుంది, మనం బీలోకి వెళ్తే కొద్దిగా సైడ్ వైజ్ నీడిల్ వెళ్తుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ కుట్టినప్పుడు హ్యాండ్స్ దగ్గర డబుల్ స్టిచ్ వేస్తాం. ఎప్పుడైతే హ్యాండ్స్ టైట్ అవుతాయి విప్పుకోవడానికి, మనం పాత మిషన్లు ఏం చేస్తామంటే ఫుట్ లిఫ్ట్ చేసి క్లాత్ను జరిపి కుడతాం. ఇందులో అలా కూడా చేయొచ్చు అండి, లేకపోతే ఇక్కడ ఏ నుండి బీలోకి మార్చుకుంటే చూదే లెఫ్ట్కి వెళ్తుంది. ఒకవేళ మీకు అది యూజ్ లేదనుకోండి, మళ్ళీ ఏలో పెట్టుకోండి, మళ్ళీ సెంటర్ నుండి పడుతుంది. అంటే ఈ మిషన్స్లలో ఎగ్జాక్ట్ ఇచ్చాడు. ఇక్కడ చూడడానికి ఒకటే బ్రాడ్ లైన్ కనపడుతుంది. ఓకేనా మేడం? అందులో మనకు సైజెస్ కావాలనుకుంటే మీరు బి నుండి సి వరకు తిప్పుకోవచ్చు అండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ పెట్టారనుకోండి, ఇది స్మాల్ జిగ్జాక్ అండి, అంటే లైట్గా క్రాస్లో పడుతుంది. ఇప్పుడు నేను కొద్దిగా సి దగ్గరకు వచ్చానండి, మీరు గమనించండి, ఏది కొట్టినా నేను థ్రెడ్ పట్టుకొని ఒకసారి చేతితో రొటేట్ చేసి స్టార్ట్ చేస్తున్నాను. మిషన్ ఎంత కంప్లీట్ సీలో పెట్టేశాను. ఇది వచ్చేసండి లాంగ్ బట్టు. ఓకేనా అండి? వెడల్పు ఎక్కువ పడుతుంది. యాక్చువల్లీ ఈ జిగ్జాగ్ వచ్చేసి అండి పిల్లో కవర్స్, బెడ్షీట్స్, కార్నర్స్, డోర్ కర్టన్స్, బేబీ ఫ్రాక్, నైటీ, షల్వార్ సూట్స్, ఈ మధ్య కాళ్ళకి పైజామాస్ దగ్గర బక్రం పట్టి పెడుతున్నారు కదా, దానిపైన కూడా డిజైన్ లా యూజ్ చేస్తున్నారు. అక్కడ పైజామాస్కి కాళ్ళ దగ్గర లావుగా వస్తుంది కాబట్టి అప్పుడు లెంత్ 4 కూడా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది లాంగ్ పడుతుంది. మీరు గమనించండి, నేను ఏది కట్ చేసినా ఒక 4-5 inches ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను దారం. అవును. లేదనుకోండి, ఇంత ఎక్స్ట్రా పెట్టుకోలేదనుకోండి, దారం అనేది వెళ్ళిపోయి స్టక్ అవుతుంది లేదా నిడిలో నుండి ఊడిపోతుంది. ఇప్పుడు మీరు పర్టికులర్గా బాంబడింగ్ ఫిల్లర్స్ పైన 4 sides స్టిచ్ చూస్తారు. అవును. ఇదే స్టిచ్ కానీ లెంత్ 4 పెట్టాడు, సెలెక్టర్ సీలోనే పెడతాడు, లెంత్ 1 పెడతాడు. ఓకే, దగ్గరకు వస్తుంది ఇంకా.